అక్రమ అరెస్టులకు నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లరపు ప్రశాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లరపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 7 సంవత్సరాలు గడుస్తున్నా కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిటీ బిస్వాల్ కమిటీ 191,126 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఖాళీలు లేవని చెప్పడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు తప్ప నియామకాలు చెప్పడం లేదని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కుర్ర రాకేష్ గుండెల్లి కళ్యాణ్ కుమార్ జూలపల్లి మనోజ్ కుమార్ మల్లరపు రాకేష్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లింగాల సందీప్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేపడితే మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులు ఎవరికి కూడా నాణ్యమైన విద్య అనేది అందడం లేదు. మరి కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలన్నీ కూడా పాఠశాలలు విద్యా సంస్థలు ప్రారంభించడం కోసం కసరత్తులు చేస్తా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రయత్నాలు చేయాలి. జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చదువులకై కొనుగోలకై కొట్లాట అని ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం విద్యార్థులు యువకులు మేధావులు అనేక ఉద్యమాలు చేస్తే ఈరోజు వారి యొక్క సమస్యలను పరిష్కరి అందరికీ నాణ్యమైన విద్యా ఉపాధి లభిస్తుందని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామని విద్యార్థులను యువకులను అక్రమంగా అరెస్టు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ జైళ్లలో నిర్బంధం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఇంతవరకు ఫీజు నియంత్రణ చట్టాలు పనిచేయడం లేదు. విద్యలు వేడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే నువ్వు అరెస్ట్ చేస్తావా? ఖబర్దార్ కేసీఆర్, నీ గడిని కూర్చొని వస్తున్నాం. సిద్ధంగా ఉండు. ఖబర్దార్.